అందరికీ నమస్కారం అండి. రీజన్ ఏంటి మనం ఇక్కడ అందరూ ఇలా కలవడానికి ఏంటి అనేది మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎక్కడా లేని, ప్రపంచంలో ఎక్కడా లేని డైరెక్టర్స్ అసోసియేషన్ మనకే ఉందండి. ముందు మనం చాలా ఆనందపడాల్సిన విషయం. అలాగే మన డైరెక్టర్స్ అసోసియేషన్లో చాలామంది ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి ఒక వెల్ఫేర్ మనకు కావాలి, వాళ్ళందరికీ కొంచెం సహాయం చేయాలి. డైరెక్టర్స్ అంతా ఏకం అవ్వాలి. తెలుగు సినిమా ఇండియన్ సినిమా అయింది, ఇండియన్ సినిమా వరల్డ్ సినిమా అయింది. మన డైరెక్టర్లు అందరూ రెడీగా ఉన్నారు మనకు హెల్ప్ చేయడానికి. అందుకే దీనికి ఒక వేదిక కావాలి, ఒక వెల్ఫేర్ చేయాలి. మనమంతా ఏకమై ఒక మంచి ఫంక్షన్ చేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. దాని గురించిన వివరాలన్నీ ఇక్కడ మనకు వచ్చిన కల్చరల్ కమిటీ వాళ్ళు, అలాగే మన ప్రెసిడెంట్ గారు, టీఎఫ్డిఏ ప్రెసిడెంట్ గారు వీరశంకర్ గారు వివరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బిజీగా ఉండేవాళ్ళు, గిన్నిస్ బుక్ రికార్డు హోల్డరు. ఆయన కీర్తిశ్రేష్ఠ అయిన తర్వాత ఓన్లీ వన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరల్డ్లోనే ఒక డైరెక్టర్స్ డేగా ప్రకటించుకున్న ఆయన పుట్టినరోజుని. అప్పటి నుంచి మొదటిది ఎన్ శంకర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ డైరెక్టర్స్ డే ఎఫ్ఎంసీసీలో జరిగింది. దానికి గౌరవ చైర్మన్ రాఘవేంద్రరావు గారు, అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరు అతిథులుగా వచ్చారు. అది ఎంతో డైరెక్టర్స్ అందరూ కూడా స్కిట్స్ వేసి అందరిని అలరించి ఫస్ట్ సక్సెస్ఫుల్ చేశాం. ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్ వల్ల 2 సంవత్సరాలు జరగలేదు. ఆ తర్వాత కాశీ గారు ప్రెసిడెంట్గా అయ్యాక మళ్ళీ ఎఫ్ఎన్సీసీలో ఒకసారి జరిగింది. ఇది 5వసారి డైరెక్టర్స్ డే జరుపుకుంటున్నాం. ఈసారి ఏంటంటే మనం టీఎఫ్డిఏ 2.0గా మనం దీన్ని తయారు చేయాలని ఒక సంకల్పంతో, సత్సంకల్పంతో ఎంతోమంది యంగ్ టీమ్ ఈ కమిటీలో ఉండటం వల్ల వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఈ అసోసియేషన్కి, మన మెంబర్స్కి ఎవరూ చేయలేని సహాయాలని, సహకారాలను మనం అందించాలి, వాళ్ళ వెల్ఫేర్ చూడాలనే ఒక సదుద్దేశంతో అందరూ ఉత్సాహంగా ఉండటం వల్లే మేము అందరం కలిసి మన టీంతో పాటు ఒక కల్చరల్ కమిటీ ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము అడగగానే అంగీకరించిన కల్చరల్ కమిటీలో అనిల్ రావుపూడి గారు, మారుతి గారు, నందిని రెడ్డి గారు, చందు మొండెడ్డి గారు, అలాగే బీవీఎస్ రవి గారు, అలాగే అనుదీప్, జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్, శివ నిర్వాణ గారు, ఇలాగా ఒకసారి విజయ్ కనకమండల గారు, మా కమిటీలో ఉన్న 10 మందితో పాటు వీళ్ళందరూ కూడా కల్చరల్ కమిటీలో ఉండి వాళ్ళ బిజీగా ఉన్నా కూడా కెరీర్ పరంగా వాళ్ళ ఒక ఫ్రీ చేసుకునే టైంని మాకు ఎంతో కోఆర్డినేట్ చేస్తున్నారు. మెయిన్ మీకు తెలుసు, ఈ ఫస్ట్ ఇది ఎల్బి స్టేడియంలో భారీ ఎత్తున మొదటిసారి డైరెక్టర్స్ ఫంక్షన్, డైరెక్టర్స్ డే సందర్భంగా May 4th జరగబోతోంది. సో ఈ అలాంటి ఒక వెన్యూలో మన ఫంక్షన్ జరగాలంటే కొన్ని వేల మంది వస్తారు. మేము ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వచ్చి 15,000. సో అంతమంది క్రౌడ్ మధ్య అది దిగ్విజయంగా జరగాలంటే మన హీరోలందరూ కూడా డెఫినెట్గా మా అసోసియేషన్ పరంగా వెళ్ళినప్పుడు దీనికి గెస్టులుగా వస్తారు. అది మరొకసారి కర్టన్ రైజర్ ప్రోగ్రాంలో రాబోయే 10 రోజుల తర్వాత జరిగే కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ ఎవరెవరు గెస్టులుగా వస్తారో మీకు అనౌన్స్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ఈ ఫంక్షన్ చేయాలంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కావాలి. దానికి రక్నా సంస్థ శంకర్ MD ఒకసారి, శంకర్ చాలా ఉత్సాహంగా మొదటిసారి సినిమా ఫంక్షన్, వాళ్ళు నరేంద్ర మోడీ రోడ్ షోస్, అలాగే రాక్ షోస్ అలా చేశారు. చాలా పొలిటికల్ షోస్ చాలా చేశారు, అనుభవం ఉంది. కాకపోతే సినిమా ఫంక్షన్ పూర్తి స్థాయిలో చేయటం అనేది ఇదే మరొకసారి. సో మిగతా ఈవెంట్ కంపెనీస్ కంటే కూడా, మేము సంప్రదించిన కంటే కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా, చాలా బాగా, చాలా ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని. సో వాళ్ళని హృదయపూర్వకంగా మా కల్చరల్ కమిటీ తరఫున, అభినందన తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ ఫంక్షన్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి, అటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండాలి, మ్యూజికల్ ఉండాలి, కొంచెం ఇన్నోవేటివ్ డైరెక్టర్స్ చేస్తున్నారని కాబట్టి కొన్ని ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాం. మీకు మరొకసారి కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ అప్పుడు మీ మీడియా అందరినీ కూడా పిలిచి మేము మళ్ళీ ఒక ప్రోగ్రామ్ చేస్తాం, ఒక 20, 21, 22 ఆ ప్రాంతం మీకు తెలియజేస్తాం. సో మెయిన్గా ఏంటంటే మా డైరెక్టర్ల బలం మీకు తెలియదే ఉంది. ఈ రోజున రీజనల్ నుంచి పాన్ ఇండియా స్థాయికి, వరల్డ్ స్థాయికి మన తెలుగు సినిమాని తీసుకెళ్లారు. ఇది నిజంగా తెలుగు వాళ్ళగా, తెలుగు సినిమా పరిశ్రమ
తరపున మా డైరెక్టర్స్గా మేమందరం గర్వపడే విషయం, మనందరం గర్వపడే విషయం. సో అలాంటి స్థాయిలో మన కార్యక్రమాలు ఉండాలని ఇలాంటివన్నీ డిజైన్ చేస్తున్నాం. దానికి అందరూ కూడా సుకుమార్ గారు గౌరవ అధ్యక్షులుగా ఉండడానికి ఒప్పుకున్నారు, ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే త్రివిక్రమ్ గారు, సురేందర్ రెడ్డి గారు చీఫ్ అడ్వైజర్స్గా ఉండడానికి అంగీకరించారు, వాళ్ళందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎప్పటిలాగే మనందరికీ, మా అందరికీ పెద్ద దాసరి గారి తర్వాత రెండు కళ్ళు అనుకుంటే దర్శక శాఖకి, అందులో రెండో కన్ను నిజంగా రాఘవేంద్ర గారు, ఆయన చైర్మన్గా ఉండటానికి కమిటీకి ఆయన ఒప్పుకున్నారు, ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము గెలవగానే ఆయన కలవటానికి వెళితే ఒక 5 లక్షల చెక్ ఆయన రెడీ చేసి ఉన్నారు మేము వెళ్ళేటప్పటికి. సో ఆ 5 లక్షని కొంచెం హెల్త్కి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఉపయోగించడం అని చెప్పారు, డెఫినెట్గా ఆ అమౌంట్ని వాళ్ళకి ఉపయోగిస్తాం. అలాగే మేము గెలవగానే మేము అనుకున్న మేనిఫెస్టోలో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం, అలాగే మిడ్ డే మీల్ పెడతాం. చాలామంది ఇబ్బందులు ఫాలో అవుతుంటారు, మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఒకళ్ళని చేయి చేసి అడగలేరు తొందరగా. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఉండటానికి ఒక పూట ఆసరాగా ఒక భోజనం పెట్టాలి మిడ్ డే మీల్. ఈరోజే ఉగాది రోజున ఈరోజు స్టార్ట్ అయింది. సో దీనికి ఈ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్కి కానీ ఈ మిడ్ డే మీల్కి కానీ మన ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ బేబీ నిర్మాత ఎస్కేఎన్ గారు 10 లక్షలు విరాళం ప్రకటించడం, అలాగే బన్నీవాస్ గారు 6 లక్షలు విరాళం ప్రకటించడం, అలాగే యూవీ క్రియేషన్స్ వారు 14 లక్షలు టోటల్గా 30 లక్షలు గ్రూప్ హెల్త్ ఇచ్చారు, అలాగే రాజేంద్ర ఎంటర్టైన్మెంట్ తరఫున మిడ్ డే మీల్ కోసం 2 లక్షలు శ్యామ్ చంద్ర గారు డట్టీ ఫెలో సినీ నిర్మాత ఆయన ప్రకటించడం. నిజంగా చాలా అంటే ఒక రైట్ కాజ్ ఉంటే చేసే పని, ఒక రైట్ కాజ్ ఉంటే డెఫినెట్గా ఇంతమంది వాళ్ళు సహాయ సహకారం అందిస్తారని మాకు అర్థమైంది. సో డెఫినెట్గా మేము అనుకున్నాయని చాలా సులువుగా అవడానికి వీళ్ళందరూ వెన్నంటి ఉండటం, అలాగే ఇంకా మాకు గొప్ప దర్శకులు ఉన్నారు, ఒక 2 కోట్ల నుంచి 100 కోట్లు తీసిన థియేటర్లు మాకు 20 మంది ఉన్నారు. మేము చేసే మంచి పనులు డెఫినెట్గా వాళ్ళ సహాయ సహకారాలు డెఫినెట్గా ఉంటాయి. సో ఈ వాళ్ళ అమూల్యమైన కెరీర్ని, వాళ్ళ టైంని మాకు ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి వాళ్ళ టైం ఒప్పించి కల్చరల్ కమిటీలో ప్రతి ఒక్క దర్శక మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా మా కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. సో ఇప్పుడు నందిరెడ్డి గారి ఇంకో ప్రోగ్రాం ఉంది, మొదటిగా నందిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. డైరెక్టర్స్ డే అనేది ప్రతి సంవత్సరం చేసుకుంటాము, ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నామంటే సరే మామూలుగా ఉంటాయి లేండి ప్రోగ్రామ్స్ అన్నట్టుగానే వచ్చాను. కానీ నిజానికి మా కమిటీ కానీ మా వీరశంకర్ గారు ప్లాన్ చేసింది చెప్తే నేను షాక్ అయ్యాను, లిటరల్గా ఆ చైర్ నుంచి పడిపోయాను. ఇందాకే చెప్పారు నాకు ఆ షాకింగ్ డీటెయిల్స్ మీకు కూడా చెప్తారు. నిజంగా ఏ రేంజ్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంటే ఒకసారి ఇది ఒక బెంచ్ మార్క్గా నిలబడిపోద్ది. సో నిజంగా హార్టీ కంగ్రాచులేషన్ సార్. నేను ఈ టీంలో ఉన్నప్పటికీ చేసిందంతా మీరందరు కాబట్టి నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో మన టీఎఫ్డిఏ ఇంత పెద్ద రేంజ్లో ఒక కార్యక్రమం చేయబోతుందంటే నిజంగా అందరం ఎంత బిజీగా ఉన్నా ఏం చేస్తున్నా అందరం వచ్చి పార్టిసిపేట్ చేసి దీన్ని ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఇవ్వాల్సి వస్తుందేమో అని వాళ్ళు టెక్నికల్గా ఆలోచించి వీలు పడదన్నారు. అందుకే మా డైరెక్టర్స్ అందరికీ ఎవరైతే ఇప్పుడు ఎంగేజ్ అయి ఉన్నారో షూటింగ్లు చేస్తూ వాళ్ళందరికీ మేము ఇన్ఫామ్ చేసాము. ఇంకా కొంతమంది దర్శకులు ఉంటారు, మా మెంబర్స్ కాని వాళ్ళు ఉంటారు. చాలా మీడియం బడ్జెట్ సినిమాలు జరుగుతుంటాయి, లో బడ్జెట్ మూవీస్ జరుగుతుంటాయి, కొంతమంది మెంబర్స్ అయి ఉంటారు, వాళ్ళ కమ్యూనికేషన్ కష్టం కాబట్టి అలాంటి దర్శకులందరూ కూడా, మిగతా కమ్యూనికేషన్కి అందుబాటులేని దర్శకులందరూ కూడా దయచేసి మే 4th ఆ రోజు మాత్రం షూటింగ్ ప్లాన్ చేయకుండా ఆ ఒక్కరోజు వర్క్ని ఇంకొక రోజు ప్లాన్ చేసుకుని, ఇది మన ఫ్యామిలీ ఫంక్షన్ లాంటిది, మీరందరూ కూడా ఈ ఇది గొప్పగా చేస్తున్న ఈ ఈవెంట్లో పాల్గొని నేను సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే సినిమా ఫీల్డ్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఫ్యామిలీస్కి ఇన్విటేషన్ ఉండదండి, అది ఎప్పుడు కూడా సినిమా ఫీల్డ్లో ఉన్న ఫ్యామిలీస్ ఎప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళడానికి ఉండదు. ఏదో ఆ డైరెక్టరు ఆ హీరో సినిమా ఉంటే ఆ ఫ్యామిలీస్ రావడం తప్ప మొత్తంగా డైరెక్టర్ అసోసియేషన్ ఉన్న మెంబర్స్ ఫ్యామిలీస్ అందరినీ ఇన్వైట్ చేసేది ఎప్పుడు ఉండదు, అది స్థలాభావం కావచ్చు ఇంకొక కావచ్చు. ఈ రోజున మేము ఎల్బీ స్టేడియంలో చేస్తున్నాం కాబట్టి మా డైరెక్టర్స్ని ఫ్యామిలీస్ తోటి ఇన్వైట్ చేస్తున్నాం ఫస్ట్ టైం ఇది ఇండస్ట్రీలో. సో అందుకని మన డైరెక్టర్లు అందరూ కూడా ఆ రోజుని మీరు వీలు చూసుకుని కాంబినేషన్స్ ఉండొచ్చు, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. మేము కూడా మనం కూడా చాలామంది ఆర్టిస్టులని మనం
తెలుగులో నటిస్తున్న పేరు మోసిన ఆర్టిస్టులు అందరినీ పిలుస్తున్నాం కాబట్టి వాళ్ళ సహాయ శాఖలు ఉంటాయి కాబట్టి డైరెక్టర్లు అందరూ దయచేసి ఆ రోజు షూటింగ్లు లేకుండా ఇంకొక రోజు ప్లాన్ చేసినలాగా చేయమని మీ మీడియా మూలంగా కూడా వాళ్ళకి విన్నపం. థ్యాంక్ యూ. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ సాయి రాజేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ కమిటీ గెలిచి ఒక 2 నెలలు అవుతుంది. తర్వాత మేమందరం గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వస్తున్నాం. 4 తారీఖు మహాదర్శకులు దాసనారాయణరావు గారి జన్మదినం సందర్భంగా ఆ రోజు డైరెక్టర్స్ డే అని తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం ప్రకటించుకుంది. ప్రతి సంవత్సరం డైరెక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈ కమిటీ మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు చెప్పినట్టుగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ 2.0 మొత్తం రీవ్యామ్ చేస్తాం, అన్ని ఒక కొత్త నిర్ణయాలతో ఒక కొత్త నిర్ణయాలతో మీ ముందుకు వస్తామని చెప్పి ప్రామిస్ చేసి అందరం ఎన్నికయ్యాం. అందులో భాగంగా వెల్ఫేర్ అంటే ప్రతి సభ్యుడికి, మా అసోసియేషన్లో ప్రతి సభ్యుడికి హెల్త్ ఇన్సూరెన్స్లు అంటూ తర్వాత చాలా వెల్ఫేర్కి సంబంధించిన చాలా ప్రామిస్లు చేసాం. అందులో ముఖ్యంగా దానిలో భాగంగా డైరెక్టర్స్ డే రోజు 4th రోజు ఒక చాలా పెద్ద ఫంక్షన్ చేయాలని నిర్ణయించాము. అది మామూలుగా ఫంక్షన్స్ అంటే అందరం శిల్పకళా వేదికలోనో లేకపోతే ఎక్కడో ఆలోచిస్తాం, కానీ మా ప్రెసిడెంట్ గారు డైరెక్ట్ ఒక్కసారి ఎల్బీ స్టేడియం అని చెప్పేసి అందరికీ షాక్ ఇచ్చారన్నమాట. ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్ సినిమాలో పనిచేసి 24 క్రాఫ్ట్ సంబంధించిన అందరూ ఇందులో పాల్గొని ఖచ్చితంగా ఇది ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరం. ఆ రోజు డైరెక్టర్స్ కూడా ఇదొక వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లాగా, ఒక పండగలాగా వాళ్ళు ట్రీట్ చేసి ఫ్యామిలీస్తో అందరూ అటెండ్ అవ్వాలి. ఇదేదో ఒక రెగ్యులర్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లాగా ఆడే ఫంక్షన్ లాగా ఉండేది కాదు. మీ అందరినీ అలరిస్తూనే డైరెక్టర్స్ తాలూకు, డైరెక్టర్స్ అసోసియేషన్ తాలూకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి, ఒక పవర్ ఏంటి అని చూపించడానికి మొట్టమొదటిసారిగా ఇంత గ్రాండ్ లెవెల్లో చేయబోతున్నాం. దానికి సంబంధించి బాధ్యత తీసుకొని పూర్తిగా ముందు సక్సెస్ చేయడానికి కారణమైన ఈవెంట్ మేనేజ్మెంట్ అటెండర్స్ వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇందుకు సంబంధించి ఈ ప్రోగ్రాం అనుకున్న దగ్గర నుంచి త్రివిక్రమ్ గారు కానీ, సుకుమార్ కానీ, అగ్రదర్శకులు అందరూ ముందుకు వచ్చారు. ఇప్పటికే అందరూ అగ్ర హీరోలు అందరినీ కలుస్తున్నాం. అగ్ర హీరోలు కాదు, మొత్తం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టెక్నీషియన్ని, హీరోలను అందరినీ కలుస్తున్నాం. ప్రతి ఒక్కరూ అందరూ అటెండ్ అవుతారు ఫంక్షన్కి. డైరెక్టర్స్ ఫ్యామిలీస్తో పాటు ఈ ప్రోగ్రాం చూడటానికి సాధారణ ప్రేక్షకులు కూడా అందరూ రావచ్చు. దానికి సంబంధించిన టికెట్స్, పాసెస్ అన్నీ కూడా తొందరలోనే ఆన్లైన్లో మీకు దొరుకుతాయి. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి కర్టన్ రైజర్ ద్వారా మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇస్తాము. దయచేసి మీడియా పూర్తిగా దీన్ని ప్రమోట్ చేసి దీన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంత బిజీగా ఉండి కూడా నాకు ఫ్యామిలీ ఉంది, సినిమా ఫ్యామిలీ, డైరెక్టర్స్ ఫ్యామిలీ అని ఫీల్ అయ్యి మన దగ్గరకు వచ్చారు. సార్ వశిష్ఠ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అంటే గెలిచిన తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ బస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడుతున్నాం, అంటే మధ్యలో మాట్లాడడం కానీ ఇది ప్రాపర్ మన డైరెక్టర్స్ డేకి సంబంధించి కాబట్టి ఏం చేయాలన్నా ముందు వీరశంకర్ గారు ముందుండి అన్నీ నడిపిస్తున్నారు. మా సుబ్బారెడ్డి అన్న మొత్తం అంతా నువ్వే చేస్తున్నావు. అండ్ ఒకటి హ్యాపీ ఏంటంటే డైరెక్టర్స్ డేకి సంబంధించి ఫంక్షన్స్ లాంటివి తమిళనాడులో చూసాము, కర్ణాటకలో వాళ్ళు చేస్తారు. మనం ఎప్పుడు ఎంత యూనిటీగా ఎప్పుడు చేయలేదని నా పర్సనల్ ఫీలింగ్, ఎందుకు చేసేదో నాకు తెలియదు. సో మా గ్యాంగ్ లీడర్ వీరశంకర్ గారు చేసి ప్లాన్ చేసిన దాని ప్రకారం చూస్తే 20 ఇయర్స్ బ్యాక్ వజ్రోత్సవాలు ఎలా జరిగినాయో ఆ రేంజ్లో ప్లాన్ చేశారు ఆయన. సో వెరీ హ్యాపీ అందరు, నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.
మన లాస్ట్ టైం శివ నిర్వాణ లాంటి సెన్సిబుల్ పొయిటిక్ డైరెక్టర్ అసోసియేషన్ ఉంటే బాగుంటుందని లాస్ట్ టైం కూడా లాగడానికి ట్రై చేసాం కమిటీలో ఉండటానికి. ఆయన నేను ఎక్కడెక్కడ ఉంటానండి, ఏదో ఒకటి రాసుకోండి, అక్కడికి వెళ్ళిపోతాను, మేము అందుబాటులో ఉండి ఎందుకండి అని తప్పించుకున్నాడు. ఈసారి కూడా తప్పించుకున్నాడు రెండోసారి ఆయన. కాకపోతే ఈ దీనికి కంపల్సరీ రావాలంటే పాపం ఆయన కూడా అర్థం చేసుకుని మంచి కార్యక్రమం అని చెప్పి కల్చరల్ కమిటీలో ఉండటానికి శివనాన్న గారు ఒప్పుకొని వచ్చారు. ఆయన ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో అండి, ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, తర్వాత వేదిక మీద ఉన్న నా సహచర దర్శకులకి, అలాగే మా కొత్త కమిటీ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి, సెక్రటరీ దగ్గర నుంచి సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అండ్ కొత్త సంవత్సరం అందరికీ అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ టైం శంకర్ గారు చెప్పినప్పుడు, నాకు కాల్ చేసినప్పుడు ఇలా అన్నమాట, వాస్తవమే సార్ కొంచెం బిజీగా ఉంటాను కదా, ఎవరు కంప్లీట్గా టైంని పెట్టే వాళ్ళు అయితే బెటర్గా ఉంటుంది అని చెప్పాను. సార్ దానికోసం కాదు, ఒక ఈవెంట్ చేస్తున్నాము మనం ప్రతి సంవత్సరం మే 4th డైరెక్టర్స్ డే చేస్తాం కదా దాసనారాయణ గారి బర్త్డేని పురస్కరించుకుని. సో ఆ ఈవెంట్ చేద్దాం అనుకుంటున్న పర్పస్ చెప్పిన తర్వాత నేను చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యా, ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చాం, స్ట్రగుల్స్ అవన్నీ పడ్డాం. ప్రతి దర్శకుడి లైఫ్ ఒకేలా ఉండదు, కెరీర్ మొత్తం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో కొంతమంది భవిష్యత్తు బాగుంటుంది, కొంతమంది డల్ అవుద్ది, కొంతమంది లోలో ఉంటారు, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ప్రెస్పెక్టివ్లో ఫస్ట్ టైం నాకు వీరశంకర్ గారు పర్పస్ చెప్పినప్పుడు, ఇలా మిడ్ డే మీల్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, లేదు బిల్డింగ్ ఒకటి కట్టాలనుకుంటున్నాం అందరికీ, తర్వాత ఈ సీనియర్స్ అంటే కెరీర్ ఎండింగ్లో వర్క్ లేక కొంచెం ఇబ్బందులు పడే వాళ్ళకి ఒక హోమ్ లాగా ఏదైనా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం, అవన్నీ చెప్పినప్పుడు అది అసలు యాక్చువల్గా మంచి పని, మనం అడగకుండా పార్టిసిపేట్ చేయాలి. సో అలాంటి ఒక మంచి కాజ్తో ఆయన చెప్పినప్పుడు నాకు అనిపించింది, అంటే నేనే కాదు ఎవరు నో చెప్పలేరు, అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఒక మోరల్ సపోర్ట్ వచ్చి మన అందరం ఉండి అందరం ఒక టుగెదర్నెస్, ఒక స్ట్రెంగ్త్ బయట అందరికీ కనిపిస్తే అది ఇంకా ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేస్తుంది ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఆయన చెప్పినప్పుడు. పైగా అందరూ ఫ్రెండ్స్, మన నందినిరెడ్డి గారు కానీ అనిల్ రావుపూడి గారు కానీ అందరూ కెరీర్లో బిజీగా ఉన్న సినిమాలు చేసుకుంటున్నా కూడా ఈ కాజ్ తాలూకా పర్పస్ని అందరూ ఒక ఇంపార్టెన్స్ తీసుకొని, మా రాజేష్ బ్రో కానీ, వశిష్ట కానీ, అందరం ఒక అంతా ఒక యంగ్ టీము, ఒకే ఏజ్ గ్రూప్ ఉన్న టీము అందరం కలిసి ఈ ఈవెంట్ ఏదైతే మనం కాజ్ ఒక ఫండ్ రైజింగ్ అది ఎవరి కోసం చేసుకుంటున్నాం, ఆల్మోస్ట్ మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కోసం చేస్తున్నాం, బ్లడ్ రిలేషన్ కాకపోయినా ఆల్మోస్ట్ మన అందరం ఎక్కడొకటి తారసపడుతూ ఉంటాం, మనం సంతోషంగా ఉండే అవతల వాళ్ళు చాలా బాధలో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక చిన్న లిఫ్ట్ ఇచ్చేలాగా ఒక ఫండ్ రైజ్ చేయడానికి ఒక మంచి కాజ్ కోసం చేసే ఈ కార్యక్రమం రేపు మే 4th జరగబోతుంది. సో దీనికి ముందుగా మాకు ఆల్రెడీ వీరశంకర్ గారు, టీము మొత్తం, సెక్రటరీ సూపరెడ్డి గారు, అందరూ టీం అందరూ కూడా అహర్నెస్లు రోజు కూడా మే 4th తలుచుకునే మార్నింగ్ లేస్తున్నారేమో, అసలు రోజుకు ఒక హీరోని కలుస్తున్నారు, పర్పస్ చెప్తున్నారు, హీరోలు అందరూ చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. మొన్నే విజయ్ దేవరకొండ గారిని కలిస్తే ఆయన చాలా సూపర్, ఇమీడియట్గా చెప్పారు నేను వస్తానండి తప్పకుండా అని. అట్లాగే రేపు ఫర్దర్గా అందరు హీరోల్ని కలుస్తున్నారు, చిరంజీవి గారి దగ్గర నుంచి అందరు హీరోలకి వెళ్ళడం అడగడం తప్పకుండా వాళ్ళు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని బ్లెస్ చేసి ఒక అద్భుతంగా జరుగుతుంది ఈవెంట్ కూడా. ఒక బోర్ కట్టించే లేకుండా మన డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే చాలా టాలెంట్ ఉంది మీకు తెలుసు, మన అనిల్ రావుపూడి గారి దగ్గర నుంచి, హరిశంకర్ గారి దగ్గర నుంచి దర్శకత్వమే కాకుండా చాలా చాలా టాలెంట్, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. అదంతా ఒక సంతోషంగా, ఒక సరదాగా, ఒక పండగలాగా చేస్తూ, ఒక ఇన్స్పిరేషన్ ఇస్తూ వాళ్ళందరికీ, తోటి సభ్యులకి, వాళ్ళందరికీ అందరం కలిసి ఉన్నాం, ఒకరితో ఒకరు ఉన్నాం అనే ఒక ఫీలింగ్ని పెంచడానికి చేసే ఈ ఈవెంట్ని చాలా చాలా సక్సెస్ఫుల్ చేయడానికి ముందుగా పాత్రికేయుల సపోర్ట్ కావాలండి. ఆ తర్వాత ఈ పాత్రికేయుల ద్వారా మా టీం తరపు నుంచి ఇండస్ట్రీలో ఉన్న గొప్ప గొప్ప అగ్ర దర్శకులకు కానీ, అగ్ర హీరోలకు కానీ, గొప్ప గొప్ప నటులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ తరపు నుంచి మా దర్శకులకి ఇచ్చే ఒక మోరల్ సపోర్ట్గా మేము అందరం ఫీల్ అవుతాం. అండ్ వెల్కమింగ్ ఆల్, అండ్ థ్యాంక్ యూ, ఇది గొప్ప సక్సెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వీరశంకర్ గారికి, మొత్తం టీంకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శివ గారు. మేము మన సినిమా జర్నలిస్ట్లు అంటే మేము వేరే 25th క్రాఫ్ట్ అనుకుంటాం, మన ఫ్యామిలీ అనుకుంటాం. దీనికి ఎంత ప్రామినెన్స్ ఉందో ఇప్పటికైనా మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. సో మీరు దీన్ని ఎంత ప్రమోట్ చేస్తే ఈ ప్రోగ్రామ్ అంత సక్సెస్ అవుతుంది. సో ఇది మీ ప్రోగ్రామ్ లాగా అనుకుని మీడియా మిత్రులందరూ కూడా దీన్ని
చాలా మంచి కవరేజ్ ఇస్తారని తలుస్తాను. అలాగే నాంది సినిమాతో నరేష్ ఇమేజ్నే మార్చి తనకు ఒక మెమరబుల్ ఫిల్మ్గా చేసిన దర్శకుడు విజయకాంత మెడల్ని మాట్లాడాల్సింది కోరుతున్నా. గుడ్ ఈవినింగ్ అండి పాత్రికేయ మిత్రులకి, నా సహచర దర్శకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. వీరశంకర్ గారు కూడా నన్ను చాలా ఫోర్స్ చేశారు యాక్చువల్గా, అంటే మా అసోసియేషన్ ఎలక్షన్స్లో నిలబడబడే నేను, అంటే కొన్ని పర్సనల్ కార్యాలయాల వల్ల నిలబడలేకపోయాను. తర్వాత ఈ కల్చరల్ కమిటీకి ఒక మెంబర్గా మీరు ఉండే కమిటీలో కూడా ఉండే ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం మే 4th తాసు గారి బర్త్డే సందర్భించుకొని ఒక ఫండ్ రేజింగ్ కార్యక్రమం చేస్తున్నాం, దానికి డెఫినెట్గా మీరు ఉంటే బాగుంటుంది అంటే నేను అంటే ఇలాంటి కార్యక్రమంలో డెఫినెట్గా ఉందాం సార్ అని నేను వెంటనే ఓకే అన్నాను. అంటే ఎన్నో చిన్న సినిమాలకి మన మీడియా వాళ్ళు దానికి మంచి ప్రమోషన్ ఇచ్చి ఒక హిట్ సినిమాగా చూసింది మీరేనండి. అంటే నా నాందీప్ కూడా ఫస్ట్ మార్నింగ్ నాకు రెవెన్యూ చాలా తక్కువ ఉండగా మీ మీడియా వాళ్ళు ఇచ్చిన రివ్యూల ద్వారా కానీ మీ మీడియా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో నా సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అలాగే ఈ కార్యక్రమానికి కూడా మా మీడియా సపోర్ట్ అలాగే ఉండాలి, ఎందుకంటే డైరెక్టర్స్ డే సందర్భంగా జరుగుతున్న ఈ షోకి మా దర్శకత్వ శాఖలో ఉన్న చాలామంది ప్రాబ్లమ్స్లో ఉన్న ఒక మెంబర్స్ అందరికీ కూడా, ఒక వెల్ఫేర్కి సంబంధించి, వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి, రకరకాల ప్రోగ్రామ్స్ సంబంధించి ఒక ఫండ్ రైజ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఇండస్ట్రీ నుంచి, పెద్ద హీరోల దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర, అందరి నుంచి, అందరి దగ్గర నుంచి సపోర్ట్ ఉంది, అందరూ కూడా వస్తున్నారు షోకి, కాబట్టి మీ మీడియా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్న వాళ్ళు కమిటీలు ఉంటే బాగుంటుందని నేను రెండుసార్లు బలం చేస్తే రెండుసార్లు తప్పించుకున్నాడు, కానీ ఇప్పుడు కల్చరల్ కమిటీలో ఉండి యాక్టివ్గా ఉన్నందుకు థ్యాంక్స్ విజయ్. అలాగే చాలా అన్యూజువల్ ప్రోగ్రామ్స్ వస్తారు. ఇప్పుడే సాయిరేష్ గారు ఆల్రెడీ డిజైన్ చేస్తున్నారు ప్రోగ్రామ్స్, ఒక ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్, ఒక డైరెక్టర్ హీరోయిన్ కాంబినేషన్ పెర్ఫార్మెన్స్ వస్తారు. అలాంటి చాలా అన్యూజువల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బాలకృష్ణ గారు చెప్పినట్టు ఇంకా చాలా దాచాం, ఎన్నో వస్తాయి. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ మన రాజవన రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. డెఫినెట్గా దాసనారాయణరావు గారు ఇక్కడెక్కడ ఉండి ఉంటారు. కారణం ఏంటంటే ఆయన బర్త్డేని మనందరం డైరెక్షన్ డేగా ప్రకటించుకొని ఇంతకు ముందు కంటే కూడా ఎప్పుడూ లేనట్టుగా ప్రజెంట్ కమిటీ వీరశంకర్ గారు, రెడ్డి గారు, మిగతా బ్యాచ్ అంతా కూడా, షాయ రాజేష్ గారు, మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా చేస్తున్నారంటే కంపల్సరీగా మన సంకల్పం మంచిదండి. ఏంటి ఆ సంకల్పం అంటే మిడ్ డే మీల్. అసలు థాట్ ఎలా వచ్చిందో శంకర్ గారికి, నాకు వీరశంకర్ గారికి నాకు అర్థం కాలేదు. అలాగే హెల్త్ అందరూ ఇస్తున్నారు, మనం కూడా ట్రై చేద్దాం, కానీ మొత్తం ఫ్యామిలీ పిల్లలకి కూడా చేయాలన్న థాట్ ఒకటి. ఇవన్నీ కూడా సంకల్పం చాలా మంచిది కాబట్టి డెఫినెట్గా మే 4th కూడా ఎక్స్ట్రాడినరీగా ఫంక్షన్ జరుగుతుంది. వీరశంకర్ గారి హయాంలో డెఫినెట్గా బ్రహ్మాండమైన బిల్డింగ్ కడుతున్నాం మనం. ఆయన అనుకున్న ప్రకారమే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఒక పెద్ద బిల్డింగ్ కడతాం అనుకున్న సాధిస్తాం. కారణం ఏంటంటే దీనికి రన్నింగ్ ప్రజెంట్ జరుగుతున్న డైరెక్టర్స్ ఉన్నారు. సాయి రాజేష్ గారు ఏంటి, మన శివ ఏంటి, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేస్తున్న హీరోస్ అందరూ కూడా దీనికి వస్తారు. దానివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. డెఫినెట్గా ఈ కార్యక్రమం వీరశంకర్ గారు కల్పెట్టినటువంటి సంకల్పం చాలా గొప్పది కాబట్టి ఈ కార్యక్రమం చాలా సక్సెస్ అయ్యి మీడియా వాళ్ళు ఏమైనా చేయగలరు మీడియా వాళ్ళు. కాబట్టి మీరు చాలామంది మీ వల్ల చాలా చాలా ఉపయోగం పొందడం ఉన్నారు. అలాగే ఈ డైరెక్షన్ డెలివరీని కూడా మీరు బాగా సపోర్ట్ చేసి, మీడియా అంతా కూడా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ దాసరి నారాయణరావు గారి ఆశీస్సులు మనకు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి. ఉన్నారు ఒకే ఐక్యూలో ఉన్నారు, ఒకే సత్సంకల్పంతో ఉన్నారు, టీం అందరూ అలా కష్టపడుతున్నారు కాబట్టి నేను ఒక్కడిని అనుకుంటే జరిగేది కాదు. ఇదివరకు కూడా నేను ప్రెసిడెంట్ అయినప్పుడు నేను ఒక్కడిని చాలా అనుకునేవాడిని, అయినా జరిగే కాదు. సో నా లైక్ మైండెడ్ అనే చాలా అవసరం. అలా నిజంగా ఆ టీం అందరూ అలాగా దొరికారు నాకు. సో ఇది మేము ఎలక్షన్లో అప్పుడే అనుకున్నాం, ఇలా ప్రతి డైరెక్టర్స్ డేని ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్లో చేద్దామని అనుకున్నాం, కాకపోతే ఇంత లార్జ్ స్కేల్లో చేద్దాం అనుకోలేదు. బట్ అది చేయగలమని ఆ పొటెన్షియాలిటీ డైరెక్టర్స్ అసోసియేషన్ కాకుండా వీరశంకర్కో సాయిరాజేష్కో అలా కాదు, మన డైరెక్టర్ అసోసియేషన్కి ఆ పొటెన్షియాలిటీ ఉంది, అది అనుకోవాలంతే. అందరూ అనుకున్నాం కాబట్టి
ఈ రోజున ఎంత గొప్పగా ఉంది. ఎంతకాలం నుంచి ఎవరు అనుకోలేదు కదా, నేను దాని గురించి చెప్పవలసి వచ్చింది. అనుకోవడం అనేది సంకల్పం, అనుకోవడం సంకల్పం, వాళ్ళందరూ తను సపోర్ట్ చేయడం అనేది దానికోసం నేను చెప్పేది. థ్యాంక్ యూ. అంటే అందరు టీమ్ స్పిరిట్ లేకుండా ఏం జరగదు కాబట్టి అంటున్నాను. మన సినిమా కూడా టీం వర్క్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు రామ్ భీమన్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. అందరికీ క్రౌదిన సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఐఎమ్ సో లక్కీ టు బీ పార్ట్ ఇన్ ద కల్చరల్ కమిటీ. నేను లండన్లో ఫిల్మ్ కోర్స్ చేసినప్పుడు ఒక మా ఇన్స్టిట్యూట్ ఎంటర్ అవగానే ఒక పెద్ద ఫ్రేమ్ కట్టి ఉంటుంది, దాని మీద గాడ్ క్రియేటెడ్ ఎవ్రీబడి ఈక్వల్ దెన్ హీ క్రియేటెడ్ సమ్ ఫిల్మ్ మేకర్స్ అని ఉంటుందండి. దట్ సమ్ సో వెళ్తున్నప్పుడల్లా చాలా గర్వంగా ఉండేది, దేవుడు అందరిని ఒకేలాగా సృష్టించి కొంతమంది ఫిల్మ్ డైరెక్టర్స్ని కూడా పుట్టించాడు అని. ఫిల్మ్ డైరెక్టర్స్ని కొంచెం విడిగా కొంచెం గర్వంగా చెప్పుకునే విధంగా ఉంటుంది. వీఆర్ సో ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ఫిల్మ్ డైరెక్టర్స్ అండి. ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజున ఇంత పెద్ద ఆర్టిస్ట్ పెద్ద పెద్ద స్టార్ హీరోలను తయారు చేసేది కూడా డైరెక్టర్ అండి. వితౌట్ డైరెక్టర్ ఇంత పెద్ద ఇండస్ట్రీ కూడా డైరెక్టర్ని మనం కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాము, డ్రైవర్ అంటాము, లేకపోతే పైలట్ అంటాము, ఏదైనా సరే ఒక డైరెక్టర్ చేతుల మీదుగానే ఒక ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి. అది సూపర్ డూపర్ హిట్ అయినా ఫ్లాప్ అయినా దానికి పూర్తి బాధ్యత డైరెక్టర్ మీదకి అతను తీసుకుంటాడు. నెట్ వేసినా తీసుకున్నా ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ గోస్ టు డైరెక్టర్. అలాంటి డైరెక్టర్స్ డేని మే 4th మన ప్రీతమ దర్శకుడు దాసనారావు గారి స్మారకార్థం మనం May 4th డైరెక్టర్స్ డే జరుపుకుంటున్నాము. అయితే ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ తెలుగు ఫిల్మ్ హ్యాస్ బీన్ క్రాస్డ్ ద బోర్డర్స్ అండి. నేను చెప్తుంది ఒక 15-20 ఏళ్ల క్రితం నేను లండన్లో డిఎఫ్టెక్ చేసినప్పుడు తెలుగు ఫిల్మ్ అంటే మా అక్కడ ఇంగ్లీష్ వాళ్ళకి నేను తెలుగు అనేది ఎక్కడుంటుంది ఇండియాలో ఏ పార్ట్లో ఉంటుందని చెప్పుకోవాల్సి వచ్చేది. వాళ్ళు కూడా దాదాపు తెలిసే సిచ్యువేషన్ కూడా లేదు ఆ సిచ్యువేషన్లో. ఎప్పుడు కే విశ్వనాథ్ గారు శంకరాభరణం ఒకటి గుర్తుపట్టేవాడు మా ప్రొఫెసర్. కానీ ఇప్పుడు మన రాజమౌళి గారి దగ్గర మనం రీసెంట్ తీసుకుంటే ట్రెండ్ ఎక్కడ పట్టుకున్నా కూడా మన తెలుగు ఫిల్మ్ ఈజ్ గోయింగ్ ఇట్స్ హాట్ కేక్ అండి. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ అంటే బాలీవుడ్లో కచ్చపడానికి కూడా తెలుగు డైరెక్టర్స్కి వెంటనే అపాయింట్మెంట్ జరుగుతున్నాయి, బికాజ్ ఐఎమ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. సో అలాంటి డైరెక్టర్స్ డేకి డైరెక్టర్స్ అసోసియేషన్లో దాదాపు వీఆర్ మోర్ దాన్ 2000 క్యాండిడేట్స్ అండి, 2000 క్యాండిడేట్స్ ఉన్నారు. సో వీళ్ళందరు 2000 సభ్యులు మేము అందరం. సో ఒక హీరోకి ఆర్టిస్టులకి వచ్చినంత స్టార్డము ఒక రకంగా చెప్పాలంటే వెన్ కంపేర్ విత్ వెస్ట్రన్ కంట్రీస్లో మన ఇండియాలో కానివ్వండి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో తెలుగులో డైరెక్టర్స్కి ఒక వేళ మీద లెక్క పెట్టుకునేటట్టుగా ఉండు ఆ స్టార్డం ఉంది. కానీ తర్వాత చాలా మందికి లేదు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఒక 5-6 హీరోలు ఉన్నట్టయితే ఈ హాల్ కిక్కిరిసిపోయి నిండిపోయి ఉండేది. సో ఎనీవే ఫర్ ది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీరశంకర్ గారు కానివ్వండి, సాయి రాజేష్ గారు కానివ్వండి, తోటి సభ్యులు కానివ్వండి, ఒక మంచి కొత్త ఆలోచనతో దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాము. ఒక 2.0 ఒక కొత్త సాఫ్ట్వేర్ ఎలా అయితే ఉంటుందో మనకి, ఎట్లయితే కొత్త మన ఫోన్లోకి ఎలా అయితే కొత్త ఇన్స్టాల్ చేసుకుంటాము అలాగ కొత్త టీంని ఇన్స్టాల్ చేశారండి. దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ వెరీ న్యూ ఫినామినా ఫ్రమ్ ఇక్కడి నుంచి ఒక కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది డైరెక్షన్ డిపార్ట్మెంటు. రేపు May 4th జరగబోయే ఆ ఈవెంట్ని చాలా అద్భుతంగా ప్లాన్ చేసాం. దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 హ్యూజ్ సక్సెస్ అవబోతా ఉంది. దానికి అందరు సహాయ సహకారాలు కావాలని, దానికోసం మీ అందరం కష్టపడి పనిచేస్తామని మాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. పోరాట యోధుడు కస్తూరి శ్రీనివాసరావు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్. ఇందాక అన్నట్టు మన నిజంగా తెలుగు సినిమా బాపు గారిది 1976లో సీత కళ్యాణం కూడా లండన్ యూనివర్సిటీలో వాళ్ళకి లెసన్ లాగా పెట్టారు. నిజంగా ఇంకా ప్రపంచ దేశాలు దాటి వెళ్ళిందనంటే ఎక్కువగా తెలుగు వాళ్ళ నుంచే.
కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఇప్పటి వరకు తెర వెనుకనే దర్శకుడు అనేది ప్రేక్షకులకు కానీ అందరికి కానీ ఉండేది. కానీ ఈ మే దర్శకుల డే మే 4th మాత్రం మా డైరెక్టర్స్ని అందరి తెర ముందు చూస్తారు. సో అలాంటి ఒక సక్సెస్ఫుల్ టీమ్ దాంట్లో మెయిన్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అలాంటి మా వీరశంకర్ అన్న కెప్టెన్ ఆధ్వర్యంలో ఈ సక్సెస్ఫుల్ టీంలో నాలాంటి వాడు ఉన్నందుకు కూడా నిజంగా హ్యాపీ. ఎందుకంటే ఒక ఇట్టు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినా కూడా బయట ఉన్న దాని నేమ్ అనేది వేరు. సో ఇలాంటి ఈ సక్సెస్ కమిటీలో నేను కూడా ఉన్నందుకు నా వంతు సహకారాలు కూడా అందిస్తాను. రెగ్యులర్గా కూడా ఇందాక పెద్దలందరూ చెప్పారు, అట్లీస్ట్ ఈ 2 ఇయర్స్లో మన అసిస్టెంట్ డైరెక్టర్స్ దర్శకులు అవ్వాలనుకునే వాళ్ళకి ఎలాంటి చేయితో ఇస్తాము, వాళ్ళ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇస్తాము, అలాంటివి మాత్రం చాలా పెద్ద ప్రణాళికలు చేశారు. దాంట్లో భాగమే ఈ ఫండ్ రేసింగ్ అనేది చేయడం. దానికి నిజంగా వాళ్ళు బిజీగా ఉన్నా కూడా శివ నిర్వాణ అన్న కానీ తర్వాత పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా దీంట్లోకి వచ్చి వాళ్ళ టైం స్పెండ్ చేయడం అనేది చాలా గ్రేట్. మన తల్లిదండ్రుల రుణం లాగా మన దర్శకుల సంఘానికి కూడా రుణం తీర్చుకోవడం అనేది నిజంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చాలా మంచిది కూడా. ఇంకా ఇలాంటి ఇన్స్పిరేషన్ ఎంతోమంది కొత్త దర్శకులకి ఒక వేలాగా ఉంటుంది. సో ఈ 2 సంవత్సరాలు మా కెప్టెన్ ఆధ్వర్యంలో ఎలాంటి మంచి కార్యక్రమాలు అయినా చేయడానికి నేను సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందజేస్తాము. బట్ ఆ ఎండింగ్లో మాత్రం ఒకటి అన్న ప్రావిజ్ చేశాడు, హైదరాబాద్కి వస్తే ఏది బెటర్గా ఉంది అని అంటే ఒక డైరెక్టర్ అసోసియేషన్ బిల్డింగ్ ముందు ఫోటో దిగి స్టేజ్కి రావాలి. సో అలాంటిది మాత్రం ఖచ్చితంగా దానికి కష్టపడదామని అనేసి అన్నకి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. 15 కోట్ల మంది ఉన్న తెలుగు ప్రజలకి వరల్డ్వైడ్గా ఉన్నదానికి ఒకే ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమ ఉంది. ఆ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే ఒక్క తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఉంది అనే విధంగా ఒక తెలుగు ప్రపంచ భాష ఎప్పుడవుతుందో తెలియదు కానీ మన దర్శకులు మాత్రం పాన్ ఇండియా స్థాయి నుంచి వరల్డ్ స్థాయికి మన సినిమాని తీసుకెళ్ళి ప్రపంచ సినిమాని చేశారు. యాక్చువల్గా తెలుగు భాష అవ్వాలి ప్రపంచ భాష, ఒక జర్మనీ ఒక ఫ్రెంచ్ ఒక గ్రీక్ లాగా అవ్వాలి. దానికన్నా ముందు మన సినిమా తీసుకోవాలి, దానికి చాలా గర్వపడాలి మనందరం కూడా. సో ఇలాంటి ఒక తెలుగు అనే ఒక భాషలో మనం పుట్టినందుకు ఈ భాష ద్వారా ఉన్న మన చిత్ర పరిశ్రమ మేము ఉన్నందుకు నిజంగా మేము ఫిలిం మేకర్స్గా చాలా మందికి అదృష్టం ఉండదు. మేమందరం కూడా ఇక్కడ ఉన్నవాళ్ళందరం కూడా ఈ రోజే ఇండస్ట్రీకి వచ్చేవన్నంత ఉత్సాహంగా ఉంటాం అందరం. అలా ఉండకపోతే ఎవరు ఉండలేరు. ఆ ప్యాషన్ ఉన్నవాడికి ఎప్పుడు అర్ధరాత్రి 2 గంటలైనా సరే మన షూటింగ్ జరుగుతుంటే ఎవరు కూడా నిరుత్సాహంగా ఉండరు, చాలా ఉత్సాహంగా ఉంటారు. సో ఇలాంటి పరిశ్రమలో ఉన్నందుకు ఇలాంటి దర్శకులు మనకి పేరు తెచ్చినందుకు ఆ దర్శకులందరికీ కూడా మా సంఘం తరఫున మన దర్శకులందరినీ కూడా అప్రిషియేట్ చేద్దాం. సో వాళ్ళందరూ సహకార సహకారాలు డెఫినెట్గా ఉన్నాయి. వాళ్ళందరినీ కలవటం చాలా ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి రోజంతా పాలు పంచుకుందాం మనం అన్ని లెవెల్లో వాళ్ళందరూ ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు మన పివి రామారావు గారు, ప్రొఫెసర్ పివి రామారావు గారిని మాట్లాడడం కోరుతాం. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, రక్నాస్ ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ టీమ్కి, టీఎఫ్డిఏ సభ్యులకు, తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన దర్శకులు చెప్పినట్టు మేము ఈ ప్రోగ్రాం అనుకున్న వెంటనే అందరూ పెద్ద దర్శకుల దగ్గర నుంచి చిన్న దర్శకుల వరకు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. అలాగే నటీనటులు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇకపోతే మీడియా మిత్రుల సహకారం చాలా అవసరం. మీరు కూడా సహకరిస్తారని కోరుతున్నాను, సహకరిస్తారని ఆశిస్తున్నాము. అలాగే రక్నాస్ ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇదివరకు పొలిటికల్ ఈవెంట్ చేశారు, మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సినిమా ఫీల్డ్లో ఫస్ట్ టైం చేస్తున్నారు. ఫర్దర్గా తెలుగు చిత్రసీమలో ఏదన్నా ఈవెంట్ జరగాలంటే రక్నాస్ ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుర్తుకొచ్చేలా, టీఎఫ్డిఏ గర్వపడేలా చేస్తారని కోరుతూ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మన ప్రభుత్వ తరపున ఏమన్నా పనుంటే తన పరపతితో ఇన్ఫ్లుయెన్స్తో చేయించగల మన దర్శక సభ్యులు క్షేత్రం డైరెక్టర్ తోట వేణుగోపాల్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నా. మీడియా మిత్రులకి,
వేదికను అలంకరించిన పెద్దలకి దర్శకులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇంత మా గురువులు తండ్రితో సమానులైన దర్శక రత్న దాసనారాయణరావు గారి ఇంత మహత్తర కార్యక్రమంలో నన్ను ఒక సభ్యుడిగా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే వీరశంకర్ గారి ఇంతకుముందు కూడా వర్క్ చేసినప్పుడు గిరిధర్ గారిని ఒక డైరెక్టర్ గారికి మేజర్ యాక్సిడెంట్ అయింది షూటింగ్ వెళ్తూ ఉన్నప్పుడు. ఆయన కిమ్స్ హాస్పిటల్లో దాదాపు ఒక 6 నెలల వరకు ట్రీట్మెంట్ ఇస్తే మన డైరెక్టర్ గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి, వీరశంకర్ గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి మన యూనియన్ తరఫున అక్కడ ఆయనకి పూర్తిగా చికిత్స చేయడం జరిగింది. అన్ఫార్చునేట్గా ఆయన కోలుకోలేకపోయినారు, కానీ స్టిల్ ఆయన లవ్గానే ఉన్నారు. అలాంటి చాలామందికి ప్రమాదాలు జరిగేటప్పుడు ఆయన వినదండుగా ఉంటారు. దాంతోపాటు ఇన్ఫ్లుయెన్స్తో పాటు డబ్బు కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రోజున మే 4 ఆ 2 మనకు కీర్తితో పాటు మనకు డబ్బులు కూడా బాగా వచ్చి మా అసోసియేషన్ ధైర్యంగా ఉండాలి అంటే డబ్బులు కూడా ఉండాలి. దానికి మీడియా మిత్రులు, మిగతా సోదరులందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తారని భావిస్తూ ఇటువంటి కార్యక్రమానికి నన్ను కూడా ఒక సభ్యుడిగా తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా వీళ్లకు మా టీం సభ్యులందరికీ కూడా థ్యాంక్స్ తెలుపుతూ, ఈ కార్యక్రమం ఇది ప్రీ రిలీజ్, సినిమాకు ప్రీ రిలీజ్ లాంటిది. ఇది తప్పకుండా మే 4 సూపర్ హిట్గా ఆ కార్యక్రమం నిర్వర్తించినాక సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చేయాలని చాలా ప్యాషనేట్గా ఉన్న రక్నాస్ MD శంకర్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, అలాగే TFDA కమిటీ మెంబర్స్కి ఉగాది శుభాకాంక్షలు నా నుంచి, మా టీం నుంచి కూడాను. నేను ముందుగా పొలిటికల్ ఈవెంట్స్, లైవ్ కాన్సర్ట్స్, న్యూ ఇయర్ ఈవెంట్స్ ప్రీవియస్గా చేసిన ఈవెంట్స్ అండి. మేము తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈవెంట్స్ చేద్దామని ప్రయత్నిస్తున్న టైంలో మా ఫ్రెండ్ ద్వారా TFDA మెంబర్స్ ఈవెంట్ చేద్దామని చెప్పని, గ్రాండ్గా చేద్దామని చెప్పి ట్రై చేస్తున్న టైంలో నాకు ఈ వార్త తెలిసింది. నేను వెంటనే ప్రెసిడెంట్ గారిని కలవడం జరిగింది. మా ప్రాజెక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ, మేము చేసిన వీడియోస్ కానీ సార్ చూపించి మాకు సార్ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చారు. సో ఈ అవకాశాన్ని మేము నిలబెట్టుకొని ఈ ఈవెంట్ని ఇంటర్నేషనల్ ఈవెంట్గా చేయడానికి మా తరపు నుంచి, అలాగే మా టీం నుంచి ప్రయత్నిస్తామండి. ఈ TFDA కమిటీ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్లో మా రక్నస్ ఈవెంట్స్ కూడా ఒక మెంబర్గా జాయిన్ చేసుకోవడం నాకు చాలా సంతోషం ఉంది సార్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకటయ్యారు, ఇప్పుడు మన సెక్రటరీ, జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డిని వందన సమర్పణ చేయాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ విషయం ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను, మంచి సందర్భం వచ్చింది. ప్రపంచంలో అతి గొప్ప మనసు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సినిమా వాళ్ళు అండి. ఇది అతిశయోక్తి కాదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఒకసారి ఒక సిగ్నల్ దగ్గర ఒక ముసలాయనండి, చిరిగిపోయిన బట్టలతో చాలా బిక్కి చిక్కిపోయి ఉన్నాడు. సన్నగా ఒక చోట కూర్చున్నాడు. బాబు ధర్మం, బాబు ధర్మం అంటున్నాడు. ఒక కామన్ మ్యాన్ అండి, అటు వెళ్తూ అతను చూశాడు. అరే అయ్యో బాబు అనిపించింది. అతని దగ్గరకు వచ్చాడండి, 10 రూపాయలు చేతిలో పెట్టేసి అతని వైపు ఒకసారి చూసి, పెద్ద ఆయన ఏదన్నా తిని పెద్ద ఆయన అని చెప్పి వెళ్ళిపోయాడండి. అది జరిగిన మళ్ళీ ఇంకో 10 నిమిషాల తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడండి, చూశాడు. బిజినెస్ మ్యాన్ అంటే బాగా సంపాదిస్తూ ఉంటాడు, చాలా ఇదైతే ఆ ముసలాయన దగ్గరకు వచ్చాడండి. చూసి అయ్యో పెద్ద ఆయన అనేసి 100 రూపాయలు తీసి పెట్టాడండి. పెట్టి బిజినెస్ చేస్తున్నాను, దేవుడు నాకు చాలా ఇస్తున్నాడు కదా అని ఒకసారి ఎదురుగా చూస్తే ఒక హోటల్ కనపడిందండి. అక్కడికి వెళ్ళి ఒక మిల్క్ పార్సల్ తీసుకొచ్చి మరి ఆ ముసలాయనకి ఇచ్చాడు, చాలా సంతోషపడ్డాడు. ఇలా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక సినిమా ఆయన వచ్చాడండి, అక్కడికి చూశాడు. అతను పరిస్థితి చూసి, ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఇచ్చారో, ఎవరైతే అన్నం తీసుకొచ్చి పెట్టారో, ఇవన్నీ చేయలేదండి సినిమా. అతను డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళి రా పెద్ద ఆయన అని తను వచ్చిన కారులో తీసుకుని వెళ్ళిపోయాడండి. ఒక హోటల్ దగ్గరకు తీసుకెళ్ళాడు, మంచి భోజనం పెట్టించాడు, అందరితో ఆడలేదు. అక్కడి నుంచి ఒక షాపింగ్కి తీసుకెళ్ళాడు, మంచి బట్టలు తీసిచ్చాడు, శుభ్రంగా ఇలా ఉండాలి పెద్ద ఆయన అన్నాడు. అక్కడి నుంచి అక్కడికే వదిలేదు.
ఒక అనాథ శరణాలయానికి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళి అక్కడ ఓనర్తో మాట్లాడి, సార్ ఇతను అనాథగా ఉన్నాడు, ప్రతి నెల దీనికి కావాల్సిన ఖర్చులన్నీ నేను ఇస్తాను, దయచేసి నీ దగ్గర ఉంచుకోమన్నాడు. ఇది జరుగుతుండగా ఈ అనాథ శరణాలయం ఎవరైతే ఉన్నారో అతను బయటకు వచ్చాడండి. ఒకసారిగా చూసి షాక్ అయ్యాడు. ఆ తీసుకొచ్చిన సినిమా అతనికి ఒకసారి చేతులెత్తి దండం పెట్టాడు, సార్ మీరా అని. అప్పటి వరకు తెలియదండి ఏంటి అంటే ఈ అనాథ శరణాలయాన్ని పెట్టిందే ఒక సినిమా అతను అనే సంగతి. అందరికీ తెలియని, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటి అనాథ శరణాలయాలు కానివ్వండి, చాలా మంది హెల్ప్ చేసే వాళ్ళలో ముందుండేది మన సినిమా వాళ్ళే. ఇంకోటి ఇప్పటి వరకు ఇది కథ అన్నారు, ఇది కథ కాదండి నిజం, ఇది ఎవరి లైఫ్లోనూ జరగలేదు. మన సాయి రాజేష్ గారు సార్ మీరు అంటే వాళ్ళు నిజంగా మా కమిటీలో ఉండడం చాలా ఆనందకరమైన విషయం. ఇలాంటివి చాలా మంది లైఫ్లో చాలా తక్కువ మందికి వస్తుంది, ఇలా స్పందించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే అన్నాను ప్రపంచంలో అతి గొప్ప మంది గొప్ప మనుషులు వ్యక్తులు సినిమా వాళ్ళు అని. థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి చాలా మంది వచ్చారు. మీడియా వాళ్ళు మీరు తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది. ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ సంకల్పించిన మా కార్యక్రమం ఫోర్త్ డే అద్భుతంగా జరగడానికి మీ వంతు కృషి మాకు చేయాలని, మీ వంతు ఆశీస్సులు మాకు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే దర్శక మిత్రులందరికీ దయచేసి 4th May ఫ్యామిలీస్ అందరితో రెడీగా ఉండండి, మనం అందరం ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.